రాష్ట్రంలో 1425 కోట్ల రూపాయలు పెట్టుబడులతో కంపెనీలు రాబోతున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక కంపెనీని ప్రారంభించగా 3 కంపెనీల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గురువారం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా కంపెనీలకు సీఎం శంకుస్థాపన చేశారు. క్రిప్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సిసిఎల్ ఫుడ్ అండ్ బెవరేజెస్ పరిశ్రమలకు ముఖ్యమంత్రి వర్చువల్ గా శిలాఫలకం ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్థను ప్రారంభించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో బయో ఇథనాల్ తయారీని చేపడుతున్న క్రిప్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. సర్వేపల్లిలో ఇథనాల్ తయారీ కర్మాగారాన్ని విశ్వసముద్ర బయో ఎనర్జీ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా ఇథనాల్ తయారీ కర్మాగార నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కర్మాగారంలో విరిగిన బియ్యం, రంగుమారిన బియ్యం, పాడైపోయిన బియ్యం నుంచి బయో ఇథనాల్ తయారీ జరగనుంది. అలాగే తిరుపతి జిల్లా వరదాయిపాలెం కువ్వకొల్లి వద్ద కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ ఫుడ్ బెవరేజెస్ కంపెనీ ఏర్పాటు కానుంది. ఈ కంపెనీకి జగన్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. అటు ఏలూరు జిల్లా చింతలపూడిలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ కంపెనీని కూడా సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఈ రోజు వండర్ఫుల్ మూమెంట్, దాదాపుగా 1425 కోట్ల రూపాయలు పెట్టుబడితో 3 జిల్లాల్లో మంచి కార్యక్రమం జరుగుతుంది. దీనివల్ల దాదాపుగా 2500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ జిల్లాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 3 ప్లాంట్లకు శంకుస్థాపన చేయడంతో పాటు ఒక ప్లాంట్ ను ప్రారంభిస్తున్నాను. శంకుస్థాపన చేసిన ప్లాంట్లన్నీ కూడా త్వరలో నిర్మాణం అవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ సిఎస్ కరికాల వలవెన్, వ్యవసాయం సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ పద్మావతి, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సీఈఓ ఎల్ శ్రీధర్ రెడ్డి, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈరోజు వండర్ఫుల్ మూమెంట్. ఈరోజు దాదాపుగా 1425 కోట్ల రూపాయల పెట్టుబడితో 3 జిల్లాల్లో ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనివల్ల దాదాపుగా పరోక్షంగాను ప్రత్యక్షంగాను దాదాపుగా 2500 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా ఈ ప్రాంతాలలో, ఈ జిల్లాలలో అందుబాటులోకి వస్తాయి. ఈరోజు దాదాపుగా 3 ప్లాంట్లకు సంబంధించి ఈరోజు ఫౌండేషన్ అంటే గ్రౌండ్ బ్రేకింగ్ చేస్తూ ఉన్నాము. ఒక ప్లాంట్కి సంబంధించి ఇనాగ్రేషన్ కూడా చేస్తూ ఉన్నాం. ఫౌండేషన్ చేసే ఈ ప్లాంట్లన్నీ కూడా క్రిప్కో ప్లాంటు గురించి, నెల్లూరులో వస్తూ ఉన్న ఈ ప్లాంటు దాదాపుగా 610 కోట్ల రూపాయల పెట్టుబడితో చంద్రపాల్ గారు ఇక్కడ, చైర్మన్ గారు ఇక్కడ కూడా నా సమక్షంలో ఇక్కడే ఉన్నారు. దాదాపుగా 500 కిలోలీటర్ల బయో ఇథనాల్ ప్లాంట్ ప్రొడక్షన్ కెపాసిటీతో దాదాపుగా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఆల్ పుట్ టుగెదర్ అప్రాక్సిమేట్గా 1000 మందికి 2 ఫేజుల్లోనూ ప్లాంట్ పూర్తవుతే పొటెన్షియల్ ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. దీనికి సంబంధించి 12 నెలల లోపలనే ఆపరేషన్స్లోకి తీసుకొస్తామని చెప్పి కూడా మేనేజ్మెంట్ వాళ్ళు అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నారు. ఇది నిజంగా ఒక గొప్ప, నెల్లూరు జిల్లాలో ఇదొక గొప్ప, పిల్లలకు అక్కడే ఉద్యోగాలు వచ్చే ఒక గొప్ప మార్పుకు ఇదొక మంచి అవకాశం వస్తుంది. రాష్ట్రంలో వివిధ జాతీయ రహదారుల విస్తరణ, నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించిన పనులను వేగవంతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాకేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల విస్తరణ మరియు నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి చేపట్టాల్సిన భూసేకరణ, అటవీ, ఇంధన శాఖల పరంగా పొందాల్సిన అనుమతులు తదితర అంశాలపై ఆయన గురువారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, జాతీయ రహదారుల విస్తరణ, నూతన జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించిన పనులను నిర్దిష్ట గడువు ప్రకారం పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా అటవీ, ఇంధన శాఖల పరంగా ఇవ్వాల్సిన అనుమతులు త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రతి ప్రాజెక్టు లేదా ప్యాకేజీకి పనికి నిర్దిష్ట గడువు నిర్దేశించి ఆ గడువులోగా ఆయా అనుమతులు పొంది పనులు సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని R&B, జాతీయ రహదారులు, ఇంధన, అటవీ శాఖల అధికారులను సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో PCCF ఎకేఠా, NHIROR కే సింగ్, పంచాయతీరాజ్ ఎన్సీ,
ఆర్అండ్బి ఇంధన శాఖల అధికారులు పాల్గొన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో ఎప్పుడూ ఏపీ వైపు చూడని సంస్థలు ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని, వాస్తవాలు కనిపిస్తున్న కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కంపెనీలు వెళ్లిపోతున్నాయంటూ అవస్థవాలు చెబుతున్నారు. సీఎం జగన్ బ్రాండ్ చూసి ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి, పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉందని మంత్రి అన్నారు. స్క్రిప్ట్ చంద్రబాబుది స్పీచ్, పవన్ కళ్యాణ్ ది ఉపవాసాలు చేస్తే సీఎం కాలేరు, ప్రజలు మన్ననలు పొందాలి, తాను ఓడిపోతానని పవన్ కు ఇప్పటికే క్లారిటీ వచ్చిందని, చంద్రబాబు పవన్ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని అమర్నాథ్ పేర్కొన్నారు. ఈరోజు 2019 నుంచి ఈ 2023 వరకు ఈ 4 సంవత్సరాల కాలంలో గతంలో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ చూడనటువంటి పెద్ద సంస్థలన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు వారి తాలూకా కార్యకలాపాలు ఈ ప్రాంతంలో చేయడానికి అడుగులు వేస్తూ ఉన్నారన్నటువంటి దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. మొన్న సంవత్సర క్రితం ఆదిత్య బిర్లా గ్రూప్కి సంబంధించి కానీ, ఈరోజు గోద్రేజ్ సంస్థకు సంబంధించి కానీ, లేదా మన సెంచరీ ప్లైవుడ్కి సంబంధించి బజాంకాలు వాళ్ళు బద్వేల్లో స్థాపిస్తున్నటువంటి ప్లైవుడ్ సంస్థలు కానీ, లేదా అంతర్జాతీయ సంస్థలు లాంటి యోకోహోమా టైర్స్ కంపెనీ ఈరోజు ఇక్కడి నుంచి ఏవో సంస్థలు వెళ్ళిపోతున్నట్టు, పరిశ్రమలు పెట్టడానికి ఇక్కడ ఎవరు ముందుకు రావట్లేదన్నట్టు, ఈరోజు ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని, నెగిటివ్ బ్రాండింగ్ని రాష్ట్రానికి సంబంధించి చేస్తున్నటువంటి సందర్భాలు మనం యెల్లో మీడియా ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వాస్తవానికి సరే మిగిలిన వాళ్ళు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి హెరిటేజ్ సంస్థలు ఈరోజు రాష్ట్రంలో పరిశ్రమలు నడుపుతూ ఉన్నారు. ఆయన సొంత సంస్థ, ఆయన సొంత పరిశ్రమలు, గడిచినటువంటి 4 సంవత్సరాల్లో ఏ రకంగా ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందో చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని. ఈరోజు ఆయన ఒక పక్క నుంచి మాట్లాడతాడు, ఆయన దత్తపుత్రుడు ఒక పక్క నుంచి మాట్లాడతాడు. ప్యాకేజ్ బేరం ఆడుకుంటాం, సరే ఆ సీట్ల విషయం, ప్యాకేజ్ విషయం కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు డైలాగులకు వచ్చింది, ఏం మాట్లాడాలన్నటువంటిది స్క్రిప్ట్ రాసిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈయన వచ్చి మాట్లాడతాడు. నిన్న మొన్న ఎవరు అడిగారు, ఏమండి ఉపవాసాలు చేస్తున్నాడట, ఉపవాసాలు చేస్తే ముఖ్యమంత్రి అయిపోతారా? ప్రజల తాలూకా మన్నన్లు, ప్రజల తాలూకా అభిమానం, నాయకుడిగా మాకోసం నిలబడతాడనేటువంటి ఒక ధైర్యం, ఇవన్నీ ప్రజల్లో పెంపొందిస్తే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక ఫైటర్ని. గుంటూరు నగరంలో గంజాయి విక్రయిస్తున్న 2 వ్యక్తులను సెబ్ అధికారులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద సుమారు 55,000 రూపాయలు విలువైన 6 కిలోల గంజాయి, ఒక బైకు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ డిఎన్ మహేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం గంజాయి విషయంలో కఠినంగా ఉందని, 2 వ్యక్తుల వద్ద 6 కిలోలు గంజాయి, ఒక 2-వీలర్ స్వాధీనం చేసుకున్నామని, లంబసింగి ప్రాంతం ఈ నుంచి గంజాయిని తీసుకువచ్చారని, నిందితుడు రకరకాల వాహనాల్లో ట్రాన్స్పోర్ట్ చేసి గంజాయి తెస్తుంటాడు, గుంటూరులో 4 గంజాయి విక్రేతలుపై పీడీ యాక్ట్ పెట్టాం, గంజాయి సేవించటం వలన స్టూడెంట్ ఆరోగ్యం పాడైపోయి భవిష్యత్తులో ఉద్యోగాలకు కూడా ఇబ్బందులు కలుగుతాయని, గంజాయి విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తెలిపారు. నిరంతరంగా మన పోలీసులు, సబ్ ఆఫీషియల్స్ ఈ గాంజా గురించి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈ ఎన్ఫోర్స్మెంట్ చేయడం అనేది జరిగింది. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్, అందులో భాగంగా నిన్న తప్పకుండా మౌలాలి
వెంగళాయపాలెం అలాగే కుర్రా సాయి కుమార్ ఇతను కన్స్యూమర్ అతను ట్రాన్స్పోర్ట్ వీరి వద్ద ఈ మౌలాలి దగ్గర 5 కేజీలు ఈ సాయి కుమార్ దగ్గర 1 కేజీ మొత్తం 6 కేజీలు గాంజా డ్రై గాంజా పట్టుకోవడం జరిగింది అలాగే ఒక 2 వీలర్ కూడా సీజ్ చేయడం జరిగింది AB39 AG 1254 సో ఈ గాంజా అనేది ఈ నర్సీపట్నం ఏరియాలో జరిగి నందసింగ ప్రాంతంలో తీసుకురావడం జరిగింది ఇతను బేసికల్గా ఈ సంక్రమి పని చేస్తుంటాడు చేసుకున్న తర్వాత ఈ పక్కన ఈ బ్యాడ్ అసోసియేషన్స్తో ఉండటం వల్ల ఈ గాంజా అమ్మితే రూపాయి డబ్బులు ఎక్కువ వస్తాయని ఒక ఇది దీనికి మనోభానికి అనుకునేది కమిటీ మనకి ఈ గుంటూరు చుట్టుపక్కల అంతా కూడా 6 యూనివర్సిటీలు ఓల్డ్ కాలేజెస్ అన్నీ ఉండటం వలన వీటిని టార్గెట్ చేసి పిల్లల్ని కాలేజ్ స్టూడెంట్స్ని కన్స్యూమర్స్ కింద అట్రాక్ట్ చేసి తర్వాత వాటి పెట్టలక్స్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది గతంలో కూడా కొంతమంది స్టూడెంట్స్ కూడా అరెస్ట్ చేసిన సందర్భం ఉంది సాధారణంగా కన్స్యూమ్ చేసిన వాళ్ళని స్టూడెంట్ తిరిగి పాడైపోతున్న వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది పేరెంట్స్ పిలిచి కాలేజీ యాజమాన్యానికి వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది కానీ కొంతమంది దాన్ని వృత్తిగా చేపట్టి రకరకాలుగా ఉన్న వాళ్ళపైన తప్పనిసరి కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట సో ఇందులో భాగంగా మనం రాష్ట్ర ప్రభుత్వం 1450 అనేది టోల్ ఫ్రీ నెంబరు మొత్తం అందరికీ పబ్లిక్గా డొమైన్లో పెట్టడం జరిగింది ఎవరన్నా పాఠశాలలు కళాశాలల బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి అని గుంటూరు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ షేక్ కరీం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా బస్సులు నడపాలని చెప్పారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు పాటించని వాహనాలపై కేసులు నమోదు చేసి చీజ్ చేస్తామని తెలిపారు. పాఠశాల కళాశాల యాజమాన్యాలు డ్రైవర్లతో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. తప్పకుండా పాటిస్తూ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరైతే వయలేషన్ చేస్తున్నారో. అలాగే మేము స్కూల్ మరియు కాలేజ్ బస్సు యాజమాన్యాల్లో కూడా మేము చెప్తున్నాము. పేరెంట్స్ కమిటీ ఒకటి ఫామ్ చేసుకొని ఖచ్చితంగా ప్రతి స్కూల్లో బస్సులో ఒక పేరెంట్స్ తరపు నుంచి ఒకరు వెళ్ళి మళ్ళీ స్కూల్ పిల్లల్ని వదిలేసి మళ్ళీ తీసుకుని వచ్చే బాధ్యత ఒకటి తీసుకోవాలని చెప్పేసి, అలాగే అటెండెన్స్ కూడా ఖచ్చితంగా స్కూల్ బస్సులో డ్రైవర్తో పాటు ఒక అటెండెంట్ కంపల్సరిగా ఉండాలి. పిల్లల్ని సురక్షితంగా తీసుకెళ్ళి మళ్ళీ దించేటప్పుడు కానీ ఎక్కించుకునేటప్పుడు కానీ అటెండెంట్ బాధ్యత తీసుకోవాలి అని చెప్పేసి మేము ఆదేశాలు ఇచ్చున్నాము. అవి ఉంటేనే ఖచ్చితంగా వాహనం తీయాలి, లేకపోతే ఖచ్చితంగా మా తనిఖీలు పట్టుబడితే మాత్రం కేసు రాయటం జరుగుతుంది. అలాగే స్కూలు మరి కాలేజ్ యాజమాన్యాలతో డ్రైవర్లతో కూడా అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేసి వాళ్ళు తీసుకోవాల్సిన చర్యల మీద కూడా మేము సూచనలు ఇచ్చి ఇవ్వడం జరిగింది. వాటిని తప్పకుండా పాటించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చాము. అదే ఈ తనిఖీలు నిరంతరంగా కొనసాగుతాయని తెలియజేయడం. 1798 బస్సులు మా రికార్డ్ ప్రకారంగా ఉన్నాయి. వాటిలో 1515 బస్సులకి ఫిట్నెస్ సర్టిఫికేటు జారీ చేయడం జరిగింది. అన్నీ కూడా గవర్నమెంట్ ఏదైతే రూల్స్ నిర్దేశించిందో స్కూల్ బస్సుల కోసం ప్రత్యేకమైన రూల్స్ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా రూల్ 185G ప్రకారం 32 కండిషన్స్ వాటిలో స్కూల్ బస్సులకి విద్యార్థుల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. ఆ కండిషన్స్ అన్నీ కూడా కంప్లైంట్ చేసిన వాహనాలకు మాత్రమే రవాణా శాఖ గుంటూరు జిల్లా తరపు నుంచి ఫిట్నెస్ జారీ చేయడం జరిగింది. మిగతా ఏదైతే 100-150 మిగిలిపోయి ఉన్నాయో అవన్నీ కూడా వెహికల్స్ సరైన లేకుండా, అలాగే 15 సంవత్సరాల కాలపరిమితి ముగిసిన బస్సులు మాత్రం చేయలేదు. అవన్నీ కూడా కొత్త బస్సులు తెచ్చుకున్న తర్వాత మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్ జన్మదిన వేడుకలు గుంటూరు నగరంలోని ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో మాల మహానాడు రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు పాల్గొని గోళ్ల అరుణ్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా గోళ్ల అరుణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఆపరేటింగ్
చూడండి ఒకసారి అందరూ రాష్ట్ర మాలమహానాడు మాలమహానాడు అధ్యక్షుడు గోళ్ళ అరుణ్ కుమార్ తమ్ముడు గారి జన్మదిన వేడుకలు మరి ఘనంగా జరుగుతూ ఉన్నాయి వారి నివాసంలో. ఈ యొక్క జన్మదిన వేడుకలకి ప్రతి ఒక్కరూ హాజరవుతున్నారు. కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా హాజరవుతూ ఉన్నారు. ఎందుకంటే ఎన్నో కష్టాలు వచ్చి కూడా మరి అత్యధికంగా మరి జనాదరణ పొందుతూ మరి ఎదుగుతున్న వ్యక్తి అరుణ్ కుమార్. అరుణ్ కుమార్ గారికి మరి ఆ దేవుడి దీవెనలో పెళ్ళవేళ్ళ ఉండాలని చెప్పి అందరూ కూడా దానికి సపోర్ట్గా ఉండాలని చెప్పి వాళ్ళ కుటుంబానికి కూడా రాబోయే రోజుల్లో అందరి సపోర్ట్ అవసరం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి జన్మదినంతో అందరికి శుభోదయం. ఈరోజు జాతీయ అధ్యక్షుడు బాలా మహానాడు గోళ్ళ అరుణ్ తమ్ముడు గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్ విభిన్న కుటుంబవంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థ మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన తమ్ముడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తున్నాను. మరి దళిత అత్యధిక మంచి లీడరు మా అరుణ్ కుమార్ గారు జాతీయ అధ్యక్షుడుగా ఎదిగి అంత చిన్న వయసులోనే మంచి అందరికీ అనుకూలంగా ఉండి పార్టీలతో పని లేకుండా కష్టం అంటే న్యూసం కూడా ఆలోచించకుండా ఆదుకునే నాయకుడు గోళ్ళ అరుణ్ కుమార్ గారికి మరి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పార్టీలతో పని లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ గోళ్ళ అరుణ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడేటటువంటి మాలమహానాడు నియోజకవర్గ కార్యకర్తలు జిల్లా నాయకులు అలాగే ఈ వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మాలమహానాడు రాష్ట్ర కమిటీ నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఏదైతే పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి గోళ్ళ అరుణ్ కుమార్ గారి అభిమానులు అలాగే ఆయన్ని ప్రేమించినటువంటి వ్యక్తులు ఈరోజు ఇక్కడికి వేలాది మందిగా తరలిరావడం అనేది శుభదాయకం. మా దళితుడికి అందరూ నిలబడాలని ఆయనకు దేవుడు ఆరోగ్యాలు దయచేసి మా దళితుడికి అండగా ఉండి ఆయన మాకు తోడుగా ఉంటాడని ఆశిస్తూ జన్మదిన శుభాకాంక్షలు. గుంటూరు జిల్లా పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కరీముల్లా సంస్మరణ సభ గురువారం స్థానిక షాదీఖానాలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని పొన్నూరు జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు తోట రాంబాబు అధ్యక్షతన ముందుగా కరీముల్లా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పత్రికారంగానికి ఎనలేని సేవలు చేసిన కరీముల్లా చిరస్మరణీయుడని కొనియాడారు. కరీముల్లాను ఆదర్శంగా తీసుకుని విలేకరులు పత్రికారంగంలో పేరు ప్రతిష్టలు పొందాలని సూచించారు. న్యాయవాది షేక్ బాజీ సాహెబ్, సిపిఐ నాయకుడు ఆరేటి రామారావు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జక్కా శ్రీనివాస్, పొన్నూరు ఏఎంసీ చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు, టిడిపి నాయకుడు పఠాన్ అహ్మద్తో పాటు పొన్నూరు అర్బన్ సిఐఎం బాబీ పాల్గొన్నారు. లేకపోవడం చాలా బాగుంది. ఎందుకంటే ఆయన దాదాపు మంచి పత్రిక పొన్నూరు నియోజకవర్గం పొన్నూరు టౌన్ పాపానికి చెందినటువంటి పాత్రిక ఎమ్మెల్యేలకి
ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా నిర్మల గారి కుటుంబానికి, పోలీస్ తరఫున మన మీడియా తరఫున ఆయన ఆత్మ సాధించాలని, వాళ్ళ కుటుంబం ఆయన లేని రోడ్ని విచ్చేదించుకొని యథావిధిగా వాళ్ళ రెగ్యులర్ జనజీవనంలోకి రావాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా పోలీస్ తరఫున కోరుకుంటాను. నేను ఇక్కడికి వచ్చి 9 నెలలు అవుతాను. 9 నెలల్లో ఒక 2-3 టైమ్స్ కర్మల గారితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఆయన నా దగ్గరకు 2 టైమ్స్ వచ్చారు. ఒకసారి నన్ను బయట రోడ్డు పైన కూడా కనపడి ఒక సీనియర్ జర్నలిస్ట్ అన్నదాన్ని చూస్తే తెలుస్తుంది ఒక జర్నలిస్ట్ ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది. ఆయన ఒక మంచి ఎడిటోరియల్స్ కూడా రాస్తారని నేను చెప్తాను, ఎడిటోరియల్స్ రావడం కానీ అదేవిధంగా మంచి కార్టూనిస్ట్ కూడా. ఒకరోజు నిరంతరం కూర్చొని మాట్లాడుతున్న క్రమంలో జనరల్గా మా దగ్గర జరుగుతున్న సంభాషణ ఒక కార్టూన్గా వేసి నాకు చూపించడం జరిగింది. ఆయన అంత టాలెంట్ ఉన్నటువంటి విలేకరి జర్నలిస్ట్ పునూరులో ఉన్నారని చెప్పి నేను అనుకోలేదు. బయట పునూరులో జర్నలిస్ట్ యాక్టివ్ కానీ ఇంత టాలెంట్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారన్న సంగతి నాకు అప్పుడే తెలిసింది. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి పౌరుడు మీద ఉందని తోకలవాణి పాలెం సర్పంచ్ టి కృష్ణమోహన్ అన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండల పరిధిలోని తోకలవాణిపాలెం గ్రామంలోని ఎలిమెంటరీ స్కూల్లో గురువారం దాతల సహకారంతో ఉచితంగా నోట్బుక్స్, విద్యార్థులకు అవసరమైన పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, స్కేల్స్, ఇతర వస్తువులు పంపిణీ చేశారు. తోకలవాణి పాలెం పంచాయతీ పరిధిలోని కృష్ణనగర్ గ్రామానికి చెందిన గోరిపర్తి చిన్న సత్యనారాయణ జ్ఞాపకార్థం కుమారులు దిలీప్ కుమార్, ప్రదీప్ కుమార్ల ఆర్థిక సహకారంతో సుమారు 5,000 రూపాయలు విలువైన నోట్బుక్స్, విద్యార్థులకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసి గ్రామ సర్పంచ్ టి కృష్ణమోహన్, దాతల తల్లి గోరిపర్తి ఉదయలక్ష్మి, హెచ్ఎం రాఘవేంద్రరావు గ్రామ పెద్దలు సమక్షంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్యాంబాబు, పెద్దలు వాగోలు శ్రీనివాసరావు, యేసు, పోతురాజు, కంచర్ల రామారావు, శ్రీనివాసరావు, కృష్ణారావు, నాని తదితరులు పాల్గొన్నారు. అంటే బుక్స్ గవర్నమెంట్ ఇచ్చేసింది ఇది కాదు థ్యాంక్స్ అక్క.